ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు కానీ అత్యంత సహజంగా అది నటనో కాదో తెలియనంత అత్యద్భుతంగా నటించే నటిమనిగా సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటీమని మాత్రం జయసుధ గారు మాత్రమే అని చెప్పాలి ఒకవైపు శ్రీదేవి గారు మరోవైపు జయప్రద గారు లాంటి అత్యంత అందమైన హీరోయిన్లతో పోటీ పడుతూ కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ప్రతిభ ఆమెది తన నటనతో ఏకంగా ఐదు నంది అవార్డులు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కించుకొని అప్పటి అగ్ర హీరోలందరితోనూ అందరితోనూ హీరోయిన్ గా నటించి ఆ తర్వాత అమ్మపాత్రలు పోషిస్తూ ఇప్పటి తరానికి కూడా చేరువై మూడు వందలకు పైగా సినిమాల్లో మూడు తరాలకు చెందిన నటీ నటులతో నటించి మెప్పించిన అపారమైన నైపుణ్యం ఆమె సొంతం అందుకే ఎంతమంది నటీమణులు వచ్చినా నటిగా జయసుద్ధ గారి స్థాయి స్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే అయితే నటిగా ఎంతో విజయవంతమైన జయసుద్ధ గారు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఇబ్బందులను ఎదుర్కొన్నారనే చెప్పాలి రాజకీయ నాయకురాలుగా కూడా విజయవంతమైన జయసుద్ధ గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జయసు గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో సిపిలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు అయితే ప్రస్తుతం జయసు గారు మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నటి జయసు గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జయసు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున జోగాబాయి గారు నిర్దువలు రామేశ్వరరావు గారుల దంపతులకి చెన్నైలో జన్మించారు జయసు గారి తల్లి కూడా బాలానందం కాళహస్తి మహత్యం లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు జయసు గారి తండ్రి రామేశ్వరరావు గారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేసేవారు జయసుధ గారి అసలు పేరు సుభద్ర ఆ తర్వాత ఆ పేరుని సుజాతగా మార్చారు ఆ తర్వాత ముచ్చటగా మూడవసారి తమిళ ప్రొడ్యూసర్ గురునాథ్ గారు సుజాత అనే పేరుని అంతకు ముందే సుజాత అనే ప్రముఖ నటిమని ఉండటంతో జయసుధా అని మార్చారు జయసుధ గారికి చిన్నప్పటి నుంచి చదువు కంటే సినిమాల మీద నాటకాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది జయసుధ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య విజయ నిర్మల గారు స్వయాన మేనత్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు జయసుధ గారి తాతయ్య విజయ నిర్మల గారి తండ్రి సొంత అన్నదమ్ములే చిన్నప్పుడు విజయ నిర్మల గారి ప్రభావం జైసుద్ గారిపై చాలా ఎక్కువగా ఉండేది విజయ నిర్మల గారు హీరోయిన్గా నిలదొక్కున్నాక తన కుటుంబ సభ్యులకి కారు పంపించి వారిని షూటింగ్ స్పాట్కి పిలిపించుకొని వారితో సమయం గడపడం చాలా ఇష్టపడేవారు అలా షూటింగ్కి వచ్చిన జైసుద్ గారి దృష్టిని హీరోయిన్లు వేసుకునే నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లు మేకప్లు ఎంతగానో ఆకర్షించేవి జయసు గారు బాల్యంలో ఎంతో అల్లరి చేసేవారు టెన్త్ క్లాస్ వరకు అతి కష్టం మీద చదువును కొనసాగించి ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఉండగా వరుస సినిమా అవకాశాలు రావడంతో చదువుని ఆపేశారు జైసుద్ గారికి పద్నాలుగేళ్ల వయసులో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా వచ్చిన పండంటి కాపురం సినిమాలో విజయ నిర్మల గారి ద్వారా అవకాశం లభించింది ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ జమిన గారి కుమార్తెగా నటించారు జయసుధ పండంటి కాపురం సినిమా కృష్ణ గారి జీవితంలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన తొలి సినిమాగా నిలబడమే కాకుండా ఆ సినిమాతో జయసుద్ గారికి కూడా ఎంతో మంచి గుర్తింపు లభించింది ఈ సినిమాలో జయసుద్ గారి పేరుని సుజాత అనే వేశారు జయసుద్ గారికి ఒక చెల్లి సుభాషిని కూడా ఉన్నారు ఆమె కూడా ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాణించి మంచి పేరు తెచ్చుకున్నారు అయితే అరుంధతి సినిమాలో సుభాషణ్ గారు పోషించిన పాత్ర ఆమె కెరీర్లోనే హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు చిన్నతనం నుంచే జయసుద్ గారికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉండేది ఎంతగా అంటే చెన్నైలో వారింటికి దగ్గరలో ఉన్న క్రికెట్ స్టేడియంకి టికెట్ కొనకుండా స్టేడియం గోడపైకి ఎక్కి అక్కడ నుంచి దూకి స్టేడియంలోకి వెళ్ళి మ్యాచ్లు చూసేవారు వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా గారు శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ గారిని ఎంతో ఇష్టపడే జయసు గారు సినిమా షూటింగ్ గ్యాప్లో కూడా రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూ ఉండేవారు చిన్న వయసులోనే జయసు గారికి ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ గారి బావమర్ది కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ గారితో వివాహం జరిగింది వడ్డే రమేష్ గారు ప్రముఖ హీరో వడ్డే నవీన్ గారికి తండ్రి వడ్డే నవీన్ గారికి జయసుధ అత్త అవుతారనే విషయం చాలామందికి తెలియదు అయితే జయసుధ గారికి రాజేంద్ర ప్రసాద్ గారితో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో జయసుధ గారికి కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఆయనతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అప్పటికే శోభన్ బాబు గారితో సోగ్గాడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నటించిన జ్యోతి సినిమా కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది ఈ సినిమాలో మురళీమోహన్ గారిని ప్రేమించి పరిస్థితుల ప్రభావం కారణంగా తన తండ్రి కంటే పెద్ద వయసున్న గుమ్మడి గారిని పెళ్లి చేసుకునే యువత పాత్రలో అత్యద్భుతంగా నటించిన జయసుధ్ గారి నటనకి అందరూ ముగ్ధులైపోయారు జ్యోతి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సభలో జయసు గారిని కలిసిన ఏఎన్ఆర్ గారు మా ఆవిడ అన్నపూర్ణ నువ్వు నటించిన జ్యోతి సినిమా చూసింది నువ్వు చాలా బాగా నటించావని నటిగా నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పింది అని చెప్పడం విశేషం ఆ తర్వాత మరో సందర్భంలో ఎన్టీఆర్ గారు కూడా జయసు గారి నటనను మెచ్చుకోవడం ఆమె అసమాన ప్రతిభకి తార్కాణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జయసు గారి నటించిన అడవి రాముడు అమర్దీపం సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచి జయసు గారి ఇమేజ్ని మరింత పెంచాయి దాసర నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా శివరంజిని కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎన్టీఆర్ గారికి జోడిగా వచ్చిన యుగంధర్ డ్రైవర్ రాముడు కమల్ హాసన్ గారితో వచ్చిన అందమైన అనుభవం ఇది కథ కథ లాంటి సినిమాలు కూడా విజయం సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన ప్రేమాభిషేకం సినిమాతో నటనలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు జయసుధ గారు ఆ సినిమాలో శ్రీదేవ్ గారు హీరోయిన్గా నటించగా వేసే పాత్రలో నటించిన జయసుధ గారికి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడమే కాకుండా ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డుని ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు జయసుధ ఈ సినిమా ఏకంగా ఎనిమిది సెంటస్లో సంవత్సరానికి పైగా ఆడింది ఈ సినిమాలో జయసుధ గారి నటనకి నేరాజనాలు పట్టారు అప్పటి జనం ఈ సినిమాలో వందనం అభివందనం అందమే ఒక నందనం నిన్నకు రేపుకి సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం పాదాభివందనం అనే పాటలో జయసు గారి అందం చూసిన అప్పటి యువత నిజంగానే ఆమె అందానికి పాదాభివందనం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏఎన్ఆర్ గారితో జంటగా వచ్చిన సందేశం కృష్ణన్ రాజు గారి కాంబినేషన్లో వచ్చిన త్రిశూలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన బొబ్బిలి బ్రహ్మణ లాంటి సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కృష్ణన్ గారి కాంబినేషన్లో వచ్చిన తాండ్ర పాపరాయుడు మెగాస్టార్ చిరంజీవి గారితో జంటగా నటించిన మగధీరుడు సినిమాలు కూడా మంచి విజయాలుగా నిలిచాయి ఆ తర్వాత కూడా అన్ని దక్షిణాది భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన జయసుద్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రముఖ బాలీవుడ్ హీరో జితేంద్ర గారికి సోదరుడు వరుస అయ్యే నితిన్ కపూర్ గారిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు అప్పట్లో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు గారు తెలుగులో చేసిన సినిమాలు హిందీలో డబ్బైతే వాటిలో ఎక్కువ సినిమాల్లో జితేంద్ర గారే హీరోగా నటించేవారు అలా ఏర్పడిన పరిచయంతో తన సోదరుడు నితిన్ గారిని దాసర్ నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు జితేంద్ర గారు అప్పుడు హిందీలో అంతగా ప్రావీణ్యం లేని జయసూధ్ గారికి స్పష్టంగా అర్థమయ్యేలా హిందీలో ఎలా డైలాగ్స్ చెప్పాలో నేర్పించేవారు నితిన్ కపూర్ గారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా పరిణితి చెంది పరిణయంగా పెనవేసుకుంది అయితే జయసూధ గారి దంపతుల వివాహానికి మొదట్లో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు అయితే దాసరి నారాయణరావు గారే పెళ్లి పెద్దగా వ్యవహరించి ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించి వారి వివాహం జరగడానికి ఎంతగానో సహాయపడ్డారు నితిన్ కపూర్ గారు జయసుద్ గారిని విపరీతంగా ప్రేమించేవారు వారి దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిహార్ పంతొమ్మిది వందల తొంభైలో శ్రేయాన్ అనే కుమారులు జన్మించారు ఇద్దరూ కూడా నితిన్ కపూర్ గారును మించిపోయి ఒకరు సిక్స్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ పొడవుంటే మరొకరు సిక్స్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఉండటం విశేషం పెద్ద కుమారుడు నిహార్ గారు రచయితగా అవకాశాల కోసం ప్రయత్నించి తన తల్లి గారితో కలిసి రాజకీయాల్లో అడుగుపెట్టగా చిన్నకుమారుడు శ్రేయాన్ షూటింగ్లో జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు గెలుచుకోవడమే కాకుండా బస్తీ అనే సినిమాతో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొని ప్రస్తుతం షూటింగ్ కోచ్గా కొనసాగుతున్నారు జయసు గారి భర్త నితిన్ కపూర్ గారు జేఎస్కే కంబైన్స్ పతాకంపై మొత్తం ఏడు సినిమాలు నిర్మించారు అయితే వాటిలో ఏఎన్ఆర్ హీరోగా జయసు గారు హీరోయిన్గా నటించిన ఆది దంపతులు సినిమాతో పాటు బాబు గారి కాంబినేషన్లో జయసు గారు హీరోయిన్గా వచ్చిన కాంచన సేత చంద్రమోహన్ గారి కాంబినేషన్లో జయసు గారు హీరోయిన్గా వచ్చిన కలికాలం సినిమాలు విజయం సాధించగా ఆ తర్వాత హిందీలో వచ్చిన మేరాపతి సిర్ఫ్ మేరా హై అదృష్టం వెంతకోడల్లో హ్యాండ్సప్ సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి రెండు వేల సంవత్సరంలో జయసు గారు నితిన్ కపూర్ గారు కలిసి నిర్మించిన ఆఖరు సినిమా హ్యాండ్సప్లో మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్ లో నటించగా నాగేంద్రబాబు గారితో పాటు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ గారు బాలనటుడుగా కనిపించారు ఈ సినిమాలో నగ్మ గారు ఐటెం సాంగ్ చేయగా పెళ్లి సందడి హీరోయిన్ దీప్తి భట్నాగర్ గారు కూడా అతిథి పాత్రలో కనిపించారు ఈ సినిమా రిలీజ్కి ముందే ఇంతమంది కాంబినేషన్ వలన మంచి క్రేజ్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ల సినిమాను కొనడానికి ఎగబడ్డారు రిలీజ్కి ముందే నిర్మాతగా మంచి లాభాలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ సినిమాని సొంతంగానే రిలీజ్ చేశారు జయసు గారి దంపతులు అయితే ఈ సినిమా ఫ్లాప్గా నిలవడంతో దాదాపు అంతకుముందు సంపాదించుకున్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది చెన్నైలో ఉన్న బిల్డింగ్తో సహా ఆ తర్వాత జయసు గారు నటించగా పంతొమ్మిది వందల తొంభై మూడులో రామ్ గోపాల్ వర్మ గారి నిర్మాణంలో వచ్చిన మనీ సినిమా కేవలం యాభై ఐదు లక్షల బడ్జెట్తో రూపొంది మూడు కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏఎన్ఆర్ గారి కాంబినేషన్లో వచ్చిన బంగారు కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన మనీ మనీ సినిమాలు కూడా మంచి బ్రహ్మాండమైన విజయాలు సాధించాయి అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంటీ అనే సినిమాతో జయసుధ గారు మొట్టమొదటిసారి ఎంతో రొమాంటిక్గా నటించడంతో ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆర్జీవి గారే దర్శక నిర్మాతగా వచ్చిన దెయ్యం సినిమాలు దెయ్యంగా భయపెట్టారు జయసుధ గారు రెండు వేలవ సంవత్సరంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు హీరోగా వచ్చిన రాయలసీమ రామణ చౌదరి సినిమా తర్వాత రూట్ మార్చిన జయసుధ గారు హీరోయిన్గా మాత్రమే కాకుండా తల్లి పాత్రలతో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టారు ఓ తమిళమ్మాయి స్టైల్ బొమ్మరిల్లు పరుగు కొత్త బంగారు లోకం సీతమ్మ బాకెట్లో సినిమల చెట్టు ఎవడు గోవిందుడు అందరవాడే లాంటి సినిమాల్లో అత్యద్భుతంగా నటించి ఆ పాత్రలకు బన్నీ తెచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు జయసుధ గారు తమిళ్లో ముప్పై రెండు సినిమాల్లో నటించిన జయసుద్ గారు మలయాళంలో పది కన్నడలో మూడు హిందీలో మూడు సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు జయప్రద గారితో పోటీగా ఎన్నో సినిమాల్లో నటించిన జయసుద్ గారు వాళ్ళిద్దరూ హిందీ చిత్రసీమకు వెళ్లి దేశం మొత్తాన్ని తమ అందంతో అభినయంతో దున్నేస్తున్న పరిస్థితుల్లో కూడా దక్షిణాది సినిమాలకి ప్రధానంగా తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చి ఉత్తమ నటిగా నిలిచారు తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు జయసుద్ గారు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఉండకపోవడంతో ప్రొడక్షన్ వారు మొత్తం యూనిట్ సభ్యులందరికీ కలిపి ఒక ల్యాండ్లైన్ ఫోన్ మాత్రమే అందుబాటులో ఉంచేవారు ఇంట్లో వారితో అందరికంటే ఎక్కువ జయసుధ గారే మాట్లాడేవారు ఆమె ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది వెయిట్ చేయలేక విసుగు చెందడమే కాకుండా అంత ముగుర్ని పిల్లల్ని వదిలి ఉండలేకపోతే వాళ్ళతో పాటు ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా ఇలా షూటింగ్స్కి రావడం ఎందుకో అనేవారు అయితే తనలాగే తమ వారితో మాట్లాడాలనుకునే వారి ప్రేమే వారితో అలా మాట్లాడిస్తుందని భావించి జయసుధ గారు అలాంటి మాటల్ని అస్సలు పట్టించుకునేవారు కాదు చెన్నైలోనే పుట్టి పెరగడంతో జయసుధ గారికి తెలుగు రాయడం చదవడం రాదు కానీ డైలాగ్ ఒక్కసారి విని అర్థం చేసుకుని వెంటనే చెప్పేసేవారు అందుకే హీరోలు దర్శకులు తమ సినిమాల్లో జయసుధ గారిని పదే పదే హీరోయిన్గా ఎంపిక చేసుకునేవారు జయసుధ గారు కృష్ణన్ రాజు గారితో ముప్పై సినిమాల్లో శోభన్ బాబు గారితో ఇరవై ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో ఇరవై ఐదు సినిమాల్లో దర్శకరత్న దాసర్ నారాయణరావు గారి కాంబినేషన్లో ఇరవై ఏడు సినిమాల్లో హీరోయిన్గా నటించడం విశేషం అందుకే మహానటి సావిత్రి గారి తర్వాత అంత గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు అందుకున్నారు జయసు గారు అప్పట్లో సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లుంటే ఒక హీరోయిన్ తప్పకుండా చనిపోయేవారు అలాంటి సినిమాల్లో తప్పకుండా చనిపోయే పాత్ర తనకి రావాలని పట్టుపట్టేవారు జయసు గారు అప్పట్లో నటనంటే కేవలం డబ్బుల కోసమే కాకుండా ఒక ఇష్టంతో కసిగా పోటీగా పనిచేసేవారు తన జీవితంలో జరిగిన అద్భుతాల కారణంగా రెండు వేల ఒకటవ సంవత్సరంలో యేసు విశ్వసించిన జయసూధ్ గారు జీసస్ గురించి పాడిన పాట యూట్యూబ్లో వైరల్ అవ్వడమే కాకుండా ఇరవై ఆరు మిలియన్స్ పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో నిలిచింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గా రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిపై పోటీ చేశారు జయసు గారు ఆ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి రెండు వందల ముప్పై ఏడు ఓట్లు రాగా జయసు గారికి నూట యాభై రెండు ఓట్లు వచ్చాయి ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు విజయం సాధించారు అలు పెరగకుండా సినిమాల్లో ఎడతెరిపి లేకుండా నటించిన జయసుధ గారు ఒక సంవత్సరంలో ఏకంగా ఇరవై నాలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించి రికార్డు సృష్టించారు అంటే ప్రతి నెలకి సగటున రెండు సినిమాల్లో నటించడం విశేషం ప్రస్తుతం సంవత్సరానికి కూడా రెండు సినిమాల్లో నటించలేకపోతున్న హీరోలు హీరోయిన్లు ఉన్న స్థితిలో ఒకే సంవత్సరంలో ఇరవై నాలుగు సినిమాల్లో జయసుధ గారు హీరోయిన్గా నటించారంటేనే నటన పట్ల ఆమెకున్న నిబద్ధతని మనం అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ గారి శ్రీనాథ్ కవి సార్వభౌమ సినిమాలో నటించేటప్పుడు జయసూద్ గారు వేరే సినిమా షూటింగ్స్లో లో లేట్ అవ్వడంతో ఎన్టీఆర్ గారికి కౌంటర్ షార్ట్స్ ని అంటే ఆయన చెప్పిన డైలాగులకి స్పందించే షార్ట్లు మొత్తం పూర్తి చేశారు తర్వాత రోజు ఆ షార్ట్స్లో లో జయసు గారి నటన చూసిన ఎన్టీఆర్ గారు జయసు చాలా అద్భుతంగా చేసింది మా షార్ట్స్ కూడా మళ్ళీ తిరిగి షూట్ చేయండి అని చిత్ర దర్శకులు బాపు గారిని కోరి తన షార్ట్స్ ని ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి షూట్ చేయించారంటేనే జయసు గారు ఎంత అత్యద్భుతంగా నటించి ఉంటారో మనం ఊహించుకోవచ్చు ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి జయసుధ్ గారి తండ్రి వయస్ కంటే కూడా ఎక్కువ ఉన్నప్పటికీ వారితో జోడీగా వారికి దీటుగా నటించి అందరినీ మెప్పించారు జయసు గారు శోభన్ బాబు గారు హీరోగా ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి గారి నిర్మాణంలో వచ్చిన నాయుడు బాబా సినిమాలో జయప్రద గారు జయసు గారు హీరోయిన్లుగా నటించారు ఆ సినిమాలో హీరోయిన్లుగా నటించిన వారిద్దరికీ కూడా నువ్వే చనిపోతావంటే నువ్వే చనిపోతావని చెప్పారు ఎంఎస్ రెడ్డి గారు ఫైనల్గా ఆ చనిపోయే సీన్ షూటింగ్ చేయాల్సిన రోజు వచ్చింది అప్పుడు ఇద్దరు ఎవరికి వారు మేము చనిపోతామంటే మేము చనిపోతామని షూటింగ్ స్పాట్లోనే గొడవ పెట్టుకోవడంతో వారిద్దరు గొడవ విన్న శోభనబాబు బాబు గారు ఇద్దరూ చచ్చిపోండి గొడవ వదిలిపోతుందని చెప్పారట అయితే చివరికి ఈ యుద్ధంలో జయసు గారే గెలిచి చనిపోయే పాత్రను దక్కించుకున్నారు సినిమాల్లో చనిపోయే పాత్ర చేసిన వారికే ఆ రోజుల్లో ఎక్కువ పేరు మంచి గుర్తింపు వచ్చేది అందుకే జయసుధ గారు దర్శక నిర్మాతలతో కావాలంటే జయప్రదకి లేదా శ్రీదేవికి హీరోతో ఇంకో రెండు సాంగ్స్ ఎక్కువ పెట్టుకోండి సినిమాల్లో చనిపోవాల్సింది మాత్రం నేనే అనేవారు మొత్తం మీద నాయుడు బాబా సినిమా షూటింగ్లో గొడవని యాపని జయప్రద గారు తన స్నేహితురాల కోసం ఆ పాత్రను త్యాగం చేసి అది చస్తానంటుంది కదా దాన్నే చావనివ్వండి అని చివరికి నిర్మాతతో చెప్పారట ఎంతో నిరాడంబరంగా కులమతాలకి అతీతంగా ఉండే జయసుధ గారు పంజాబీ అయిన నితిన్ కపూర్ గారిని అత్యంత నిరాడంబరంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వివాహం చేసుకున్నారు అయితే తమ అన్యోన్యమైన దాంపత్యానికి అత్యంత దిగ్భ్రాంతికరమైన ముగింపు పలుకుతూ రెండు వేల పదిహేడు మార్చ్ పద్నాలుగున ముంబైలో ఉన్న తన సోదరికి చెందిన అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు నితిన్ కపూర్ గారు మెంటల్ డిప్రెషన్తో అనారోగ్య కారణాలతో బాధపడిన ఆయన అంతకు ముందే పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశారు మరణంతో జేసుది గారు ఎంతో తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు ఆమె ఆరోగ్యం కూడా ఎంతగానో క్షీణించింది ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు కూడా వెళ్లారని వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం అమెరికాకు చెందిన ఫిలిప్ రూయల్స్ అనే వ్యక్తి జయసుద్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెతో పాటు కనిపిస్తూ ఉండడంతో ఆయన ఎవరు అనే ఆరాలతో పాటు జయసు గారు మూడు వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో జయసు గారే స్వయంగా స్పందించి ఆయన అమెరికాకి చెందిన ఫిలిప్ రూయల్స్ అని తన గురించి ఇంటర్నెట్లో తెలుసుకుని స్ఫూర్తి పొంది తన బయోపిక్ తీయడానికి ఇండియా వచ్చారని తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది షూటింగ్స్లో నేను ఎలా ఉంటాను ప్రజల్లో నాకున్న క్రేజ్ రాజకీయాల పరంగా నాకున్న ప్రాధాన్యత లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికే నాతో పాటు వస్తున్నారు తప్ప ఇందులో ఇంకెలాంటి విశేషం లేదని స్పష్టం చేసినప్పటికీ కూడా ఇంటర్నెట్లో మాత్రం అరవై నాలుగేళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్న జయసుధ అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు రాజకీయ రంగంలో కూడా విజయాలు సాధించిన జయసు గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిపై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా కొనసాగి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జయసు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి పద్నాలుగు వేల తొంభై ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జయసు గారికి ఇన్స్టాగ్రామ్లో పన్నెండు వేల ఆరు వందల మంది ట్విట్టర్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల మంది ఫేస్బుక్లో ఏకంగా ఏడు లక్షల ఇరవై ఆరు వేల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం తన అద్వితీయమైన నటనతో ఎన్నో సినిమాల్లో మనందరినీ అలరించిన జయసుధ్ గారు మరిన్ని గొప్ప పాత్రల్లో మనందరినీ అలరించాలని రాజకీయాల్లో కూడా తాను కోరుకున్న స్థాయికి స్థానానికి చేరుకొని ప్రజలకి మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మదొక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్ంద్ థ్యాంక్ యూ